కూర్చొని మాట్లాడతాం. ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుని ఇప్పటిదాకా గవర్నర్ ముద్ది కింద పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అట్లాంటి ఎమ్మెల్యేలు అందరు కలిసి ఎమ్మెల్సీలు అందరు కలిసి బిల్లులు పాస్ చేసి పెడితే ఇవాళ ప్రజలకి ఆ బిల్లులు క్లియర్ చేయకుండా గవర్నర్ గారు కూర్చొని పెట్టుకుంటే దీనికి జవాబు ఏం చెప్తావు మిస్టర్ ఇంకలా? జవాబు చెప్పు దీనికి. ఏ రాజ్యాంగంలో ఉందో ఒకసారి జవాబు చెప్పు ఇటలా. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు గవర్నర్ ఆపే శక్తి ఉందని చెప్పి ఏ రాజ్యాంగంలో రాసి ఉంది ఒకసారి జవాబు చెప్పు ఇటలా. ఇలా వందలాది వేలాది కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి నువ్వు హుజరాబాద్ ఇవాళ నువ్వు గెలిచిరాని ఒప్పుకున్నావు. మునుగోళ్ళు కూడా మీరు డబ్బులు ఇస్తే వందలాది రూపాయలు డబ్బులు ఇస్తే చెంప చల్లు అనేటట్టు ఇలా మునుగోడు ప్రజలు మీకు జవాబు చెప్పింది వాస్తవం కాదా ఇటలా? ఇలా నువ్వు మాట్లాడుతుంది ఏ ఒక్కటైనా నిజం ఉందా? ఎన్ని రోజులు ఈ కమలాసన్ యాక్టింగ్ చేశాడు? ఎన్ని రోజులు ఈ నిజాలు మాట్లాడుకుంటుంటావు? దీనికి జవాబు చెప్పు అని చెప్పు తెలియజేస్తూ ఇలా యావత్తున హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మొత్తమును చేసేదంతా గమనిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం అయిపోయే లోపలే ఇది నీ లాస్ట్ బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నాం. నీకు ఇక్కడ ప్రజలు గెలిపిస్తే ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేకుండా నువ్వు ఇష్ట పెట్టి పోయి నేను గజ్వేల్లో పోటీ చేస్తా అంటూ పోటీ చేసుకోపోవడానికి కూడా భయపడతారే నీతో. మా హుజూరాబాద్ ప్రజలు ఇక్కడ నువ్వు సేవ చేస్తావు నీకు గెలిపిస్తే ఎట్లయితే నువ్వు కేసీఆర్ గారికి మోసం చేసినావో ఇలా హుజూరాబాద్ ప్రజలకు కూడా నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఇంకా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంత ప్రజలకి నువ్వు ఎందుకు బీజేపీ గవర్నమెంట్ నుంచి 1 లక్ష రూపాయల నిధులు కూడా నువ్వు ఎందుకు తీసుకొస్తావేమో ఒక్కసారి జవాబు చెప్పు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. నువ్వు చర్చకి రా నువ్వు అడుగుతున్నావు కదా, నీ చర్చకి నేను స్వీకరిస్తున్న రా బిడ్డ. కేసీఆర్ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తుందా లేదా ఈ హుజూరాబాద్ గడ్డ మీదనే తెలుసుకుందాం. నీ సవాల్కి నేను స్వీకరిస్తున్నా మిస్టర్ ఈటల. నువ్వు ఇస్తున్న సవాల్కి నీకు దమ్ముంటే రా బిడ్డ. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తుంది ఈ నియోజకవర్గం. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఏ ఊరికన పోదాం. నువ్వు రా బిడ్డ, స్వీకరిస్తావునా నీ సవాల్ని? ఇప్పుడన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగవే అయితే నువ్వు రా చేర్చకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వే కదా సవాల్ విసిరు. గంట 2 గంటల క్రితం మేము సవాల్ విసిరిన రోజు నీ తోక ముడుచుకొని యావత్ ప్రజలు వచ్చిన రోజు నువ్వు రాలేదు. ఇలా నువ్వు సవాల్ విసిరినావు. నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాననే ఒక శాసన మండలి సభ్యునిగానే నీ సవాల్ని స్వీకరిస్తా ఉన్నా. రా, ఇదే హుజూరాబాద్ పెట్టుకుందామా, ఇదే జమ్మికుంటలో పెట్టుకుందామా, అదే వీణవంకలో పెట్టుకుందామా, అదే ఇల్లంతకుంటలో పెట్టుకుందామా, లేకుంటే అదే కమలాపూర్లో పెట్టుకుంటుందామా, చూద్దాము రా మిస్టర్ ఇటలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో షామీర్పేటలో మాట్లాడింది కాబట్టి ఇలా హుజూరాబాద్లో నేను మాట్లాడినప్పటికీ ఎందుకంటే మేము స్థానికులం కదా, మేము లోకల్లో ఉండేటోళ్ళం కదా, వాళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడింది కాబట్టి మేము ఇక్కడ నుంచి కవరేజ్ కూడా బ్రహ్మాండంగా మీరు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఖచ్చితంగా నేను మాట్లాడింది చెప్పాలి, ఆయన సవాల్ని మేము స్వీకరించింది కూడా చెప్పాలి, వీడికోసం చెప్పాలి. అచ్చా ఇంకోటి కూడా మర్చిపోయినా, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక ప్రోటోకాల్ వహిస్తలేరు అన్నాడు. నేను ఏ ప్రోటోకాల్ వహించలేదు బిడ్డ, ప్రతి ప్రోగ్రామ్ కి మా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు కూడా ప్రతి ప్రోగ్రామ్ కి ఆయనకి ఇన్విటేషన్ ఇస్తా ఉన్నారు. ఇలా నీకు ఇక్కడ ఉన్న పేదలకి కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడము, కేసీఆర్ గారు ఇవ్వడము నీకు ఇష్టం లేక నువ్వు హాజరైతలేవు మిస్టర్ ఈతల. ఇలా అభివృద్ధి కార్యక్రమాలకి ప్రతి దానికి నీకు ఇన్విటేషన్ ఇచ్చాం, నువ్వు ఎందుకు రాలేదని కోరుతా ఉన్నా. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కోరుతా ఉన్నా, ఇప్పుడు కూడా కంటి వెలుగు ఫ్లెక్స్ ఆయన సొంత ఊరు కమలాపూర్ లో ఉన్నది. ఆయన ఫోటో ఉన్నదా లేదా ఒకసారి మీ ఎలక్ట్రానిక్ మిత్రులని కమలాపూర్ పంపు, ఒకసారి చూపి ఎన్ని రోజులు ఈ కమలాసన్ యాక్టివ్. ఇంకోటి ప్రెస్ మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మొన్న కార్యకర్తలు ఫస్ట్, నేను ఇక్కడికి రాను, నన్ను చూడాలి టీవీలో, చూడాలి టీవీలో చూడున్నాను అంటున్నాడు. నువ్వేమైనా సినిమా యాక్టర్ అవన్నీ టీవీలో చూడాలి, ఏమైనా నువ్వు ప్రభాస్ వా, లేకుంటే రామ్ చరణ్ వా, లేకుంటే అల్లు అర్జున్ వా, లేకుంటే మహేష్ బాబు వా, ఏ తీరుమని చూస్తాను నేను టీవీలో ఏంటిదే. నువ్వు నీకు ఇక్కడ ప్రజలు సేవ చేయమని చెప్పి ఇక్కడ తీరుకురా బాబు అని పనిచేస్తుంటే నన్ను ఇలా కాదు టీవీలో చూడరాడు నీ టీవీ, లేకుంటే నువ్వేమన్నా ఆరు అడుగులు ఉండి హ్యాండ్సమ్ ఉన్నావా, ఏంటి నేను చూసేది నాకు అర్థమైతే టీవీలలో ఏంటిది నేను చూసేది, టీవీలో ఏం చూడాలి నేను టీవీలో, మాకు అర్థమైతలేదు. అంటే ఎంత అహంకారంగా పెరిగిపోయిందో అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రజలకు గెలిపించి ఇక్కడ ప్రజలకి సేవ చేయమని కోరితే నన్ను టీవీలో చూడాలని చెప్తారండి, మేము టీవీలలో చూడడానికి మాకు సినిమా యాక్టర్లు మస్తు ఉన్నారు భయ్, ప్రభాస్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, లేకుంటే హిందీ మూవీలో చూడాలనుకుంటే రితిక్ రోషన్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, వాళ్ళని మేము చూస్తాం భయ్ సినిమాలలో. మేము చూడాల్సిన అవసరం లేదు మా టీవీలో, వీడికి వచ్చి ప్రజల్ని లైవ్గా చూడాలని కోరుకుంటున్నాం ఫస్ట్. ఈ ఉత్తరాబాద్ ప్రజలకి లైవ్ కనబడు.